అమరావతిలో 14వ తేదీన భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పాల్గొనున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి ఇరు పార్టీల అధ్యక్షులు నిరసన తెలపనున్నారు. అయితే ఈ భోగి మంటల కార్యక్రమం అమరావతి పరిధిలోని ఏ గ్రామంలో నిర్వహిస్తారనేది ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో 14వ తేదీన భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పాల్గొనున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి ఇరు పార్టీల అధ్యక్షులు నిరసన తెలపనున్నారు. అయితే ఈ భోగి మంటల కార్యక్రమం అమరావతి పరిధిలోని ఏ గ్రామంలో నిర్వహిస్తారనేది ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో 14వ తేదీన భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పాల్గొనున్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి ఇరు పార్టీల అధ్యక్షులు నిరసన తెలపనున్నారు. అయితే ఈ భోగి మంటల కార్యక్రమం అమరావతి పరిధిలోని ఏ గ్రామంలో నిర్వహిస్తారనేది ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. హరీష్, అటుపక్క చంద్రబాబు నాయుడు, ఇటుపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే అమరావతి పరిధిలోని ఏ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది? పవన్, ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి సన్నద్ధతను రెడీ చేసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ కూడా సమాయత్తమయ్యాయి. అందులో భాగంగానే సంక్రాంతి పండుగను కేంద్రంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే ఇద్దరు పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇరువురు నాయకులు కలిసి కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని పరిధిలో ప్రధానంగా రాజధానికి సంబంధించి టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు రాజధానికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని 7 గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా సంక్రాంతి పండుగ తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి సంక్రాంతి పండుగలో పాల్గొని ఆ తర్వాత నుంచి ఇదే వేదిక మీదుగా రాజకీయమైనటువంటి నిర్ణయం కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇంకా అంతకు ముందు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అమలు కానటువంటి పక్షంలో వాటి అన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి తమ నిరసనలు వ్యక్తం చేసేటువంటి పనిలో ఇరువురు నాయకులు ఉన్నారు. అందులో భాగంగానే షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇరువురు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆ పండుగకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎవరికి వారు ఇరువురు అధినేతలు వారి వారి సొంత పనులకి సొంత ఊళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే కనుక రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా ఏపీకి రాజధాని లేకుండా పోయింది అన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆదివారం జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించిన వరకు కూడా మందనం వేదికగా చేసుకొని నిర్వహించాలని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు. అయితే ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇరువురు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించారు. ఎక్కడ నిర్వహిస్తే కార్యక్రమం సక్సెస్ అవుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది, భోగి మంటల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించినటువంటి పత్రాలను వేయడం ద్వారా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల కార్యాచరణ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. పవన్,
అయితే హరీష్ మొదటి నుంచి ఉటంకిస్తున్న అంటే అమరావతి మన రాజధానిని మొదటి నుంచి టీడీపీ చెప్తూ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ భోగి మంటల కార్యక్రమం కూడా అమరావతిలోనే ఖచ్చితంగా చేపట్టడానికి ఇదే కారణం ఏమి ఉండొచ్చా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే అమరావతి పరిధిలోని గ్రామంలోనే ఖచ్చితంగా నిర్వహించడానికి ఇద్దరు అగ్రనేతలు పాల్గొంటున్నారు కదా ఈ ఈ కార్యక్రమంలో, అందుకని అంటే వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చా? రాజధాని ఏపీకి రాజధాని ఏది అంటే ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉన్నది అన్నది టీడీపీ వాదన. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానులకు సంబంధించిన వరకు కూడా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో అది రాజధాని ప్రాంతంగా కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే కనుక, అదేవిధంగా జనసేన మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తాము, తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రాజధానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్, రాజధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఏపీకి రాజధాని అమరావతి అని చెప్పి డిజైన్ చేసే విధంగా, తెలిసే విధంగా, అందరికీ తెలిసే విధంగా కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ రాజధానిని అమరావతిని కేంద్రంగా చేసుకుని ఇరువురు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా అగ్రనేతలిద్దరూ కూడా భోగి మంటల్లో పాల్గొనడం ద్వారా సంక్రాంతి పండుగ ద్వారా సంక్రాంతి పండుగ వేదికగా చేసుకుని ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించినటువంటి సన్నాహాలు ఇరువురు పార్టీ అగ్రనేతలు పాల్గొనేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్.